ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వేకోజం ప్రార్థన. పక్షిరాజు వలే ప్రభు రేఖలతో మమ్ము, పక్షిరాజు వలే ప్రభు రేఖలతో మము మోయు, అలసట లేక మము పట్టుకొని ఆకాశమున నడుపోను, అలసట లేక మము పట్టుకొని ఆకాశమున నడుపోను. రక్షణౌన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖర శ్రేణుల వలెనే నీచలమైనది, పర్వత శిఖర శ్రేణుల వలెనే నీచలమైనది. వాక్యము చదువుకుందాము. మూడవ కీర్తన 3వ వచనం. యెహోవా, నీవే నాకు ఖేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చదువుకున్నటువంటి లేఖన భాగం దావీదు తన జీవితంలో ఎదురైనటువంటి సమస్యలతో పోరాడుతూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించిన ప్రార్థనకు ప్రతిఫలంగా తనకు విడుదల కలిగిన సందర్భాన వ్రాసినటువంటి కీర్తన. తన కుమారుడైనటువంటి అబ్షాలేము బారి నుండి తను తప్పించుకొని అరణ్య మార్గానికి వెళ్ళి కుమారుని మీద ప్రేమతో అతను ఏమనలేక దేవునికి వదిలివేసి ప్రార్థించినప్పుడు అతనికి విడుదల క్షేమము జరిగిన దాన్ని బట్టి దావీదు మహారాజు రాసుకున్నటువంటి కీర్తన. మనం కూడా ఇలాంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు ఆయన వలనే ప్రార్థించే వారంగా ఉండాలి. ఆయన 4వ వచనంలో అంటాడు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును అంటాడు. కనుక ఆయనకు వచ్చినటువంటి జవాబును దృష్టిలో పెట్టుకొని ఆయన తెలియజేసినటువంటి కృతజ్ఞతా మాటలు, దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు, ఆయనకు జవాబు దయచేసినాడు, అందును బట్టి దేవునికి స్తుతి చెల్లించేటువంటి గీతం రాసుకున్నాడు. నీ నా జీవితంలో కూడా మనకు వచ్చినటువంటి ఇరుకులు ఇబ్బందులు సమస్యల దృష్ట్యా మనము దేవుని సన్నిధికి రావాలి, ఆయనను ప్రార్థించాలి, ఎలుగెత్తి ప్రార్థించాలి. సామాన్యమైన ప్రార్థన కాదు, ఆషామాషి ప్రార్థన కాదు, దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టాలి, ప్రార్థించాలి. ఆ ప్రార్థన దేవుడు వింటాడు, తప్పనిసరిగా మనకు జవాబు దయచేస్తాడు. ఎంత పెద్ద జటిలమైన సమస్య కానీ దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనకే సమస్య వచ్చినా మనం సరాసరి దేవుని సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలి, అప్పుడు మనకు జవాబు దొరుకుతుంది. దేవుడు మన పక్షాన ఉంటాడు, ఆయన మనకు కోటగాను కొండగాను ఉంటాడు, ఆయన మనకు అండగా ఉంటాడు, ఆయనే మన ఆశ్రయదుర్గం. అలా మనం కూడా ఆత్మీయ స్థితిలో దావీదు వలనే ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం కొరకు మీరు ఇచ్చినటువంటి ఈ ఉదయకాలపు వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. వేకోజాములో నీ వాక్యము చదివి నీ వాక్య ప్రకారంగా ఈ లోకంలో ఈ రోజంతా జీవించడానికి నీవు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. దావీదు వలనే మేము కూడా నాయన నీ వైపు చూసి ఎలుగెత్తి మేము ప్రార్థించి మా ప్రార్థనలకు జవాబు పొందేటువంటి ఆత్మీయ స్థితిలో మమ్మల్ని నడిపించమని వ్యూవర్స్ అందరినీ తండ్రి, చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను నాయన నీవే దీవించి ఆశీర్వదించి వారి ప్రార్థనలు కూడా విని వారికి జవాబు దయచేసి నీవు మహిమ పొందమని ఏసయ్యాది శ్రేష్ఠమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.